ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरोकी కొత్త నగలు తీసుకోండి నో ఎక్స్ట్రా ఛార్జ్ నో డిడక్షన్ పాత నగలు ఇచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు కుక్కలో మురుగుతా ఉంటాయి కుక్కలన్నీ కూడా మొన్న మధ్యన గణవరంలో చేరినాయి కుక్కలు మురిగినప్పుడు కర్ర తీసుకుంటే ఏమొద్దే పారిపోతాయి ఇటువంటి వాళ్ళకి మాటలు ఎక్కువ చేతలు తక్కువ రోజు తిరిగేది విజయవాడలో మీ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాం ధైర్యంగా వెళ్ళాం ప్రశ్నించడానికి వెళ్ళాం పారిపోయాడు మీ నాన్న ఈరోజు డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే చెప్పొచ్చు కదరా బాబు నువ్వే చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా నీ పాదయాత్రలోకి పాదయాత్ర పాకుంట యాత్ర ఆ దారి కూడా రమ్మంటే వస్తా ఒకటే చెప్తా మనం జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం ప్రభుత్వం మీద నిందలు వేయడం కోసం గన్నవరంలో మురిగిన కుక్కలకు చెప్తా ఉన్నా గన్నవరంలో మురిగిన కుక్కలకు చెప్తా ఉన్నా अरे पनी मैं वालरा वाल येमी का मैक पट्टी वागट तप मैक पट्टी तिटा तप वैएसआर कांग्रेस पार्टी जगन मोहन रेड्डी गारिनी वीरुडो धीरुडो दीशाली तम्मन मनगाड़ जगन मोहन रेड्डी गारु इंच कूडा कदिलिंचलेदु मीरु कादु कदा पोत्तुलु पेट्टुकोनि वच्चिना पाक्कुंट वच्चिना अंदरु कलिसि वच्चिना मोत्तानि చాప చుట్టి కృష్ణా నదిలో కలిపేస్తాం లోకేష్ గారికి చెప్తా ఉన్నా నోరు దగ్గర పెట్టుకో ఏం పేకలేవ్ ఏం పేకలేవ్ మీ నాన్న దగ్గర కాదు నువ్వెంత బచ్చగాడివి మీ అయినే ఉరికిచ్చినండి నువ్వెంత బచ్చగాడివి లోకేష్ గారి నోరు నోరు దగ్గర పెట్టుకో పాదయాత్రంటే ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఊపిరి అందన వాళ్ళు సైతం ఊపిరి తెచ్చుకొని ఇళ్ళల్లో పడుకున్న వాళ్ళు సైతం ముసలి వాళ్ళు సైతం రాజశేఖర్ రెడ్డి గారిని చూడాలా రాజశేఖర్ రెడ్డి గారు ఆ హోందాతనాన్ని చూడాలా రాజశేఖర్ రెడ్డి గారు చెప్పే మాటలు వినాలా జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం నడవలేని వృద్ధుల సైతం ఓపికతో నడిచి వెళ్లి జగన్ మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పేసి బయటికి వచ్చారు లక్షలాది కోట్లాది మంది ప్రజలు దీవించారు ఈ రోజు బౌన్సర్లను పెట్టుకొని పనికి మానవాన్ని పెట్టుకొని ఏదో టీవీ ఆర్టిస్టులు కొంతమందిని పెట్టుకొని మీది పాదయాత్ర పాదయాత్ర అంటే పేటెంట్ ఉండాలిరా బాబు పాదయాత్రకి అర్హులు ఆ పేటెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇద్దరే అర్హులు పాదయాత్ర అనేది ఒక ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది కాబట్టి ఈ రోజున కోట్లాది మంది ప్రజలందరూ కూడా అభివృద్ధి సంక్షేమం పాలన అంటే ఈ విధంగా ఉండాలా ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా ఉండాలా మా ఇంటికి మా గడపకి మా బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపిస్తా ఉన్నాడు మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు మమ్మల్ని నిలబెట్టాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి గారిని మావాడు మా బిడ్డ అని చెప్పి ఆశీర్వదిస్తా ఉన్నా మీరు ఎంత మంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు కోట్లు కుమ్మరి ఇచ్చారు ఏందిరా బాబు ఇదే పాదయాత్ర మిమ్మల్ని ఎవడరా చూసేది పనికి మాల యాదవల్లారా ఆ
పీవీపీ సోదరుడా ఎవరైనా వాళ్ళ సోదరుడు ఎవరైతే మాకైతే తెలియదు ఎవరు గెలుస్తారో ఎవరిని గెలిపిస్తారో ఎవరు ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవుతారో 2024 ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కల్లాగా అరిస్తే ప్రజలు ఏ విధంగా 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారో మరలా 24 ఎన్నికల్లో మీరు ఎన్ని అరుపులు ఇచ్చినా పిచ్చి కుక్కల్లా రోడ్లు ఎక్కినా మిమ్మల్ని కొట్టడం ఖాయం ప్రజలు కొడతారు రెచ్చగొట్టింది ఎవడు గన్నవరంలో అందరు కూడా రెచ్చిపోయింది ఎవడు గన్నవరంలో లోకేష్ తో సహా అందరు రెచ్చిపోయారు కదా అరుపులు ఎక్కువ పనులు తక్కువ ఏమి చేయలేరు రా సచ్చు సన్నాసులు మీరు కుక్కల్లాగా అరుస్తారు ఎందుకు నేరుగా వెళ్ళా కదా నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళా చంద్రబాబు నాయుడు ఇంట్లో పడుకున్నాడు బయటికి రాలేదు ఏం తింటారు మీరు టైం చెప్పు డేట్ చెప్పు రా విజయవాడలో ఉంటారా మనం ఎవరినైనా రమ్మ దమ్ముంటే దేనికైనా రమ్మను ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే భాష ఏదో నన్ను ఏదో చేసేస్తాను ఏం చేస్తారు నువ్వు నా అంతు చూస్తావా ఏం నువ్వు చూసేది ఏం పేకలేవు లోకేష్కి చెప్తా ఉన్నా నువ్వేం పేకలేవు అసలు నా దాకే నువ్వు రాలేవు జగన్మోహన్ రెడ్డి గారు సాయ ఆడెవడో అయ్యన్న పాత్రుడు గాడు ఆడు ఈడు ఈడెవడో బుద్ధగాడు ఆడ బోన్ ఏది రీ పనికిమాల భాష మీరు ఏదో మీరు చేసేది సైకో నా కొడకలారా ఏదో మీరు చేసేది ఇవన్నీ కూడా ఆ చుట్టూ తిరిగే పనికి మాలను జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో ఉన్నాడు చిరస్థాయిగా ఉంటాడు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒకటే పాదయాత్ర చేస్తావు దేనికి పాదయాత్ర చేస్తావు నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు ఎక్కడ గెలవగలవు పాదయాత్ర చేసినా చంద్రబాబు నాయుడు సైకోలా తిరిగినా ఇంకొకడు వారాహి యాత్ర చేసినా ఒకటే వీళ్ళ పదవులు అంటే వీళ్ళ నిలబడ్డ దగ్గర గెలవటం కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు తప్ప అధికారంలోకి రావటం కోసం కాదు అధికారంలోకి రాలేను అనే సంగతి వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ వివరణలో పోటీ చేయమను సింగిల్గా ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేయమను పొత్తు లేకుండా ఓడిపోతాడు ఎవడు ఎక్కడ పోటీ చేసినా సింగిల్గా ఓడిపోతామని తెలుసు కాబట్టే పొత్తులు పెట్టుకుంటున్నారు పొల్లాటానికి వస్తా ఉన్నారు ఈరోజు ఆడ సీట్లు గెలవచ్చేమో చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవచ్చేమో అంతేగాని పొత్తుతో గెలవచ్చేమో ఏదన్నా అవకాశం ఉంటే కానీ అధికారం కోసం కాదు అధికారం అనే దానికి అర్హులు కాదు సార్ ఒకటి మంత్రి గారు చెప్పండి మీరు మీరు రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నారు జనాల ప్రాణభయంతో ప్రాణాలు అనిచేతిలో పెట్టుకుని రోడ్ల మీద పరారైపోతున్నారు అసలు అది మంత్రిగా మీరు ఏం చెప్తారు దానికి ఎందుకంటే మీరు రోడ్ల మీద పడి కొట్టుకున్నది టీడీపీ వైసీపీ అసలు మేము రోడ్ల మీదకి వచ్చి లేకపోతే వాళ్ళనేదని అని మేము మా ప్రభుత్వ పరిపాలన పనితీరును ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం అది కాదు మేము అడిగేది దాన్ని మేము ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాం శాంతి భద్రతలను పరిరక్షిస్తాం ఎవరైనా సార్ ఒకటి మా ముఖ్యమంత్రి గారికి శాంతి భద్రతను పరిరక్షిస్తాం ఎవరైనా తప్పు చేస్తే దండిస్తాడు మా ముఖ్యమంత్రి గారు 100% గౌరవ మంత్రివర్యులు జోగి రమేష్ గారు శాసనసభ్యులు మచిలీపట్నంలో పార్లమెంటు పెద్దలు ఉన్నటువంటి సారథి గారు అలాగే రమేష్ గారు అలాగే అనిల్ గారు అందరం కలిసి నేషనల్ హైవేస్ తోటి ఒక చక్కటి డిస్కషన్ జరిగింది మనకి ప్రధానంగా NH 65
మచిలీపట్నం నుంచి ఇప్పటివరకు విజయవాడ వరకు 4 లైన్ రోడ్ ఉంది దీని ఇప్పుడు పోర్ట్ ను కూడా కనెక్ట్ చేస్తూ మచిలీపట్నం పోర్ట్ అనేది ఇప్పుడు శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి రానున్నటువంటి 2 సంవత్సరాల్లో అది కంప్లీట్ కాబోతా ఉంది కాబట్టి దాన్ని 6 లైన్ పోర్ట్ ను కలుపుతూ ఇమిడియేట్ గా ఆ వర్క్ ను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ వాళ్ళతోటి డిస్కషన్ చేయడం జరిగింది ఈ రోడ్ లో చాలా లోపాలు ఉన్నాయి అక్కడక్కడ అన్ఈవెన్ గా ఉండటం అలాగే అండర్ పాస్లు కొన్ని చోట్ల కావాల్సినటువంటి చోట్ల అండర్ పాస్లు కావటం అదే రకంగా లైటింగ్ ఎక్కడైతే లేదో కంకిపాడు దగ్గర గాని అలాగే పామర కాన్స్టెన్సీలో ఎక్కడైతే లేవో అవి కూడా లైటింగ్లు ఏర్పాటు చేయటం చేసి ఆ రోడ్డుని పర్ఫెక్ట్ గా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగింది ఒక 3 నెలల లోపు 6 లైన్ డిపిఆర్ కూడా రెడీ అయ్యింది ఆ తర్వాత దాన్ని పోర్ట్ కనెక్ట్ చేస్తూ 6 లైన్ దాదాపు ఒక 2-3 సంవత్సరాల్లో దాని కూడా పోర్ట్ రెడీ అయ్యేటానికి దాని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే రకంగా ఎన్హెచ్ 16 గురించి మీ అందరికీ తెలుసు ప్యాకేజ్ 3 ప్యాకేజ్ 4 లో చాలా ఇష్యూస్ గురించి డిస్కస్ చేశాం ఇప్పుడు మనకి కృష్ణా నది మీద ఒక బ్రిడ్జ్ వస్తా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా తిరిగి రాకుండా అటు గుంటూరు వెళ్ళేటువంటి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా దాన్ని కూడా దాదాపుగా ఒక 60% అన్ని పిల్లర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి కృష్ణా నదిలో దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు మరి అదే రకంగా మనకి నోవాటెల్ హోటల్ దగ్గర నుంచి నిడమానూరు దాకా ఎయిర్పోర్ట్కు పోయేటువంటి రోడ్లో పీక్ అవర్స్ లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది దానికి కంటిన్యూషన్ ఒక ఫ్లైఓవర్ ను కూడా ఇంతకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు నేషనల్ హైవే తో మినిస్టర్ గారి తోటి మాట్లాడి ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు అలాగే ఈ బ్రిడ్జెస్ ఇట్లన్నిటిని కూడా డిస్కస్ చేశారు సో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫలితంగా దాదాపు లాస్ట్ ఇయర్ ఏపీ గవర్నమెంట్ కి 13,000 కోట్ల రూపాయలు దాదాపుగా శాంక్షన్స్ కు ఒప్పుకున్నారు అవన్నీ త్వరగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము పర్సూ చేస్తా ఉన్నాం సో త్వరలో ఆ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అదే రకంగా ఇప్పుడు ఈస్ట్ బైపాస్ రోడ్ ఉంది దాన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అలైన్మెంట్ అంతా కంప్లీట్ చేసేసి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఒక 100 ఎకరాలు ఇవ్వాలి అదే రకంగా చిన్న చిన్న ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కషన్ చేసి కంప్లీట్ అయ్యేటట్టుగా దాన్ని కూడా వివరంగా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది తర్వాత కంకిపాడు దగ్గర నుంచి గుడివాడ వరకు ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి రోడ్డు చాలా నేరో రోడ్డు 2 వైపుల కాలువలు ఉంటాయి అవి కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు పాంబరు నుంచి తిరిగే దానికంటే ఒక 20 కిలోమీటర్ల షార్ట్ డిస్టెన్స్లో గుడివాడ పోవడానికి వీలుగా అదొక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని కూడా మేము ఇంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా నేను రికమెండ్ చేశాం అది కూడా ఒక వైబుల్ ప్రాజెక్ట్గా వచ్చింది దాన్ని కూడా వీలైనంత త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదే రకంగా ఇప్పుడు మనకి పామరు నుంచి చల్లపల్లి వరకు స్టేట్ హైవే ఉంది దాన్ని కూడా నేషనల్ హైవేలు కలపమని చెప్పేసి దాన్ని కూడా అడిగాం త్వరగా అది కూడా కంప్లీట్ అయింది సో ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కలిసి ఈ ప్రాజెక్టులన్నిటినీ శాంక్షన్ చేయించడం జరిగింది ఒక పార్లమెంటు సభ్యుడిగా అలాగే మంత్రివర్యులుగా అలాగే శాసనసభ్యులుగా వాటిని ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకొని ఆ పనుల్ని త్వరగా ఎలా కంప్లీట్ చేయాలనే దాని మీద థరో డిస్కషన్ జరిగింది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని శాసనసభ్యులతో కలిసి ఈ నేషనల్ హైవే తోటి మోర్టు వార్లతోటి ఇవి డిస్కషన్ చేసుకొని ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే రకంగా నందిగామలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అలాగే మాకు పామర్ కాన్స్టెన్సీ దగ్గర కూడా కొన్ని కొన్ని ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా చిన్న చిన్న బిట్లుండి ఆగిపోయాయో వాటినన్నిటి కూడా కలెక్టర్లు శాసనసభ్యుల యొక్క సహకారంతో ఇవన్నీ కంప్లీట్ చేసి ఒక పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఒక నేషనల్ హైవేగా వాటిలన్నింటిని కూడా తీర్చిదిద్దటానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం ఏం లేదు అన్నీ క్లియర్ అయినాయి ఏమి ఇష్యూస్ ఏమి లేవు ఎస్పెషల్గా ముఖ్యమంత్రి గారు నితిన్ గడ్కరీతో మాట్లాడేసి ఆ ప్రాజెక్ట్ని ఒప్పించారు
అది డిపిఆర్ త్వరలో పూర్తయిపోతా ఉంది. డిపిఆర్ అయిపోగానే అది డెఫినెట్ గా, ఎందుకంటే మనకు ఆ రోడ్ లో పీక్ అవర్స్ లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా మంది ఫ్లైట్లు కూడా మిస్ అవుతా ఉన్నారు. సో అటువంటిది లేకుండా ఫ్యూచర్ లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్ వస్తుంది. అది జనరల్ గా ఫ్లై వచ్చేటప్పటికి అటు నుంచి వచ్చేటువంటి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పోయేదానికి ఆ రోడ్డు ఉపయోగపడింది, కానీ టౌన్ లో ట్రాఫిక్ కి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి ఇది డెఫినెట్ గా ఉపయోగపడింది. అయితే నుంచి దాన్ని ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ గా అవసరమైతే పోర్ట్లోనే ప్రాజెక్ట్ రిపోర్ట్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మన స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి ఒక 400-500 కోట్ల రూపాయలు దాన్ని కూడా లోన్ తీసుకొని అది చేసినట్లయితే మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు ఒక దివిసీమ ప్రజానికం ఎప్పటి నుంచో కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చడంతో పాటు మనం చెన్నై వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తెనాలి పోకుండా చుట్టూ తిరగకపోకుండా 45 కిలోమీటర్ షార్ట్ డిస్టెన్స్లోటి పిఎం గతిశక్తి అనేటువంటి పథకం ద్వారా దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో దీన్ని త్వరగా డిస్కషన్ చేయడం జరిగింది, వారు కూడా సాటిస్ఫై అయ్యారు. త్వరలో వీలైనంత త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.